विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे। ॐ गं गणपतये नमः। ॐ श्रीमात्रे नमः। ఓం శ్రీ గురుభ్యోం నమః. ఇప్పుడు మనం ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోతున్నాం. జనరల్గా అందరికీ అండి, ఇది రాశులు అని చాలామంది చెప్తూ ఉంటాం, కానీ వ్యక్తిగతంగా కూడా జాతకాలు ఉంటాయి. వాళ్ళ పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం చూసుకుంటే ఏమవుతుందంటే మనకి ఏ దశ జరుగుతుంది, రాశ్యాధిపతి ఎక్కడున్నాడు, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఇవన్నీ అది చూసుకోవడము ప్లస్ గోచారం కూడా చూసుకోవడం వలన మనకి అనేక విశేషమైన ఫలితాలు వస్తాయండి. ఒకవేళ మీకు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకో తెలుసుకుంటే మాకు ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను సూచనలు, సలహాలు, చక్కటి మార్గాలు నేను సూచిస్తానండి. ఇప్పుడు నవంబర్ నెల 12 రాశుల గురించి, అంటే 12 రాశుల్లో ప్లానెట్స్ ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. యాక్చువల్గానండి ఈ నవంబర్ నెలలో కార్తీక మాసం వస్తుంది, అత్యంత పవిత్రమైన మాసం. అంటే మనకి శివారాధన, శివాభిషేకాలు మనం చేసుకుంటూ ఉంటాం. అంతేకాదండి 21వ తారీఖు నుంచి కూడా సింధు నది పుష్కరాలు వస్తున్నాయి. అంటే ఈ నెల మొత్తం కూడా అత్యంత పవిత్రమైన మాసం. పైగా గురుడు కూడా మారడం వల్ల చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈ నెల మొత్తం కూడా. మీరు మీ తహతను బట్టి, మీ అవకాశాన్ని బట్టి గుళ్ళలో పూజలు చేయించుకోవడం, అభిషేకాలు చేయించుకోవడం వలన చాలా చాలా అభివృద్ధి, ఐశ్వర్యం, ఆరోగ్యం కూడా కలుగుతాయి ఈ నెలలో. ఇప్పుడు మనం కన్యారాశి గురించి తెలుసుకోబోతున్నాం. మీ కన్యారాశి అధిపతి బుద్ధుడే తృతీయ స్థానంలో ఉండడం విశేషం అండి. అంటే మీరు ఏ పని చేసినా కూల్గా, ప్రశాంతంగా, ప్రతి పని కూడా సక్సెస్ చేయాలన్న తపన ఎక్కువ ఉంటుంది. అలాగే ఆనందంగా, హాయిగా ప్రతి పని కూడా ప్రశాంతంగా చేసి, సక్సెస్ చేసి దాన్ని సంతోషంగా ఉండే తత్వం మీదండి. పైగా ఇంకోటి ఏంటంటే రవి మీ రాశ్యాధిపతి బుద్ధుడు ద్వితీయ భావంలో ఉండడం, కుజుడు కూడా ఉండడం, రవి కూడా ఉండడం వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి. రాబడి వస్తుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి. ఎందుకంటే ద్వితీయ స్థానంలో బుద్ధుడు, అలాగే మీ ద్వితీయాధిపతి శుక్రుడిలో ఫోర్త్ భావంలో ఉండడం ఒకటి. అంతేకాకుండా బుధుడు వలన ఏంటంటే ధనం వస్తుంది, అలాగే ఖర్చు అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఏంటంటే చాలామంది ఇక్కడ సింగర్స్ ఉంటారు కదా, అలాగే యాంకర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా నూతనమైనటువంటి అవకాశాలు వస్తాయి. మీ కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా ఆనందంగా గడపడం, వాళ్ళతో సరదాగా ఉండడం, హ్యాపీగా ఉండడం, ఆ గడపడం అనేది చాలా ఎక్సలెంట్ అండి, అద్భుతంగా ఉంటారు. మూడో భావంలోకి వద్దాం. మూడో భావంలోకి 17వ తారీఖు నుంచి కేతువు ఉంటాడు అక్కడ, రవి కూడా 17 నుంచి వస్తున్నాడు, 21 నుంచి బుధుడు వస్తున్నాడు. అంటే రవి కేతువుల కాంబినేషన్ ఎక్సలెంట్ అండి. మీ బుధుడు కూడా మూడో భావనకు వస్తున్నాడు. అంటే మీ మూడో భావన బుధుడు ఇండికేషన్ ఏం చేస్తాడు, మీ సోదరి సోదరుమణులని కలవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ద్వారా ఫైనాన్స్ కానీ అనేక రకాలుగా సపోర్ట్ ఉంటుంది. కొంతమంది అయితే మీ సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది. అంటే మూడో భావంలో ఎక్సలెంట్ అనమాట. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడం కూడా ఎక్కువ అవకాశము. మీ ఆలోచన ధోరణి సక్సెస్, అలాగే ఆలోచన విధానం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఏ పని తలపెట్టినా కూడా మధ్యలో వదలకుండా కంప్లీట్గా ఆ పనిచేసే వరకు కూడా మీరు విశ్రమించరు, సక్సెస్ చేసి తీరుతారు. మూడో భావంలో రవి ఇండికేషన్ కేతువు కుజు సమానుడు కాబట్టి ఖచ్చితంగా మీకు ఏంటంటే నేను ఉన్నాను అనే ధైర్యాన్ని ఎదుటి వాళ్ళకి ఇస్తారు. స్పోర్ట్స్ రంగంలో ఉన్నవాడు అక్కడ మంచి అభివృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకా ఫోర్త్ భావం శుక్రుడు అండి, అద్భుత యోగకారకుడు మాత్రం కాదు. మీ రాశికి యోగకారకుడు శుక్రుడు, కానీ శుక్రుడు ఫోర్త్ భావంలో ఉండడం మంచిది కాదు. కాకపోతే ఏంటంటే మంచిది కాకపోయినప్పటికీ కూడా ఆ భావాధిపతి 21 నుంచి బాగుంటున్నాడు కాబట్టి, అంటే ఆరో భావంలోకి వస్తున్నాడు కాబట్టి ఏమవుతుంది అంటే మీకు పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడము. ఫోర్త్ భావం అంటే ఏంటి, మనం ఏం చేస్తాము, ఫోర్త్ భావాధిపతి అయినటువంటి గురుడు ఆరో భావంలో ఉండడము, ఫోర్త్ భావంలో శుక్రుడు ఉండడం విశేషమైన యోగం మాత్రం కాదండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీ మదర్ ఉన్నారనుకోండి, మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితులు కొంచెం స్లోగా ఉండడం, ఆ డెవలప్మెంట్స్ తక్కువగా ఉండడం జరుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదివితే కానీ విద్యలో రాణించలేరు. కానీ మీ ఇంటికి గృహసౌఖ్యం బాగుందండి, గృహాలు కొనుగోలు చేస్తారు, అలాగే ల్యాండ్స్ కానీ ల్యాండ్స్ కూడా కొనుగోలు చేస్తారు. వాహనాలు కొనుగోలు చేయడము, వాహనాలు మీ ఇంటికి వచ్చి మీరు దాని మీద ప్రయాణం చేయడం కూడా జరుగుతుంది. అంతేకాదండి మీకు వస్త్రాలు అంటే ప్రీతి, వస్త్ర ప్రీతి ఎక్కువ, ఆభరణాల ప్రీతి ఎక్కువ. వస్త్రాలు ఆభరణాలు కూడా మీరు ఈ నెలలో కొనుగోలు చేస్తారు. పంచమ స్థానంలో శని టెన్షన్స్ పెడుతూ ఉంటాడండి. అలాగే గురుడు కూడా 20 తారీఖు వరకు ఉన్నాడు కాబట్టి పుత్రికా సంతాన యోగము, పుత్ర సంతాన యోగము కలుగుతారు. అంటే సంతాన యోగం చాలా బాగుంటుంది, బుద్ధిబలం బాగా ఉంటుందండి, మీకు బాగా బుద్ధిబలం పెరుగుతుంది కూడా. అలాగే ప్రేమ వ్యవహారాలు కూడా సక్సెస్ చేసి తీరుతారు. కొంతమంది స్టాక్ అండ్ షేర్స్లో ఉంటారు కదా, పెట్టుబడులు పెడుతుంటారు కదా, వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి. పంచమ భావం బాగుందంటే సినిమా వాళ్ళకి
అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే శని ఏం చేస్తాడు, లేట్గా ఇస్తాడు, నెమ్మదిగా డెవలప్ చేస్తాడు, కానీ ఇచ్చి తీరుతాడు. ఇంకా ఆరో భావంకి వస్తే, ఆరో భావంలో గురుడు ఉండడం వల్ల ఒక శత్రు భయం ఉండడానికి అవకాశం ఉంది. మీకు శత్రువులు కూడా ఉంటారు, మిత్రులు అవ్వడానికి తక్కువ. అలాగే దీర్ఘకాలిక రోగాలు కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గిమొహం పడుతూ ఉంటాయి. మీకు పైగా ఇంకోటి ఏం చేస్తారంటే, మీకు లోన్స్ తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ అండి. ఈ నెలలో మీరు రుణాలు చేయడానికి అవకాశం ఎక్కువ. కాకపోతే ఏంటంటే, కొంతమంది చాలామంది కూడా వివాహాది శుభకార్యాలు చేస్తుంటారు కదా, అవి కుదురుతాయి. ఈ నెల చేయడానికి అవకాశం ఉంది. ఈవేందో గురుడు ఆరోభావంలో ఉన్నప్పటికీ కూడా మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు. శని దృష్టి కూడా ఉంది కాబట్టి ఏమవుతుందంటే, వివాహాది శుభకార్యాలు కొద్దిగా లేట్ అవుతాయి. ఏ పని చేసినా కూడా కొద్దిగా లేట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. గృహప్రవేశాలు చేసినా కూడా కొద్దిగా ఆలస్యం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అష్టమ భావాన్ని రవికుజులు చూడడం వలన, బుధులు కూడా అష్టమ భావాన్ని చూడడం వలన అనారోగ్య సమస్యల నుంచి మీరు ఎప్పుడూ బయటపడుతూనే ఉంటారు. అంటే అనారోగ్య సమస్యలు అనేవి చాలా తక్కువ వస్తాయి మీకు. నైన్త్ భావంలో రాహు ఉండడం విశేషమైన యోగం. ఆయన రవితో చూడబడుతున్నాడు, బుధుడితో చూడబడుతున్నాడు, కేతుతో చూడబడుతున్నాడు 17వ తారీఖు తర్వాత నుంచి. సో ఈ 17వ తారీఖు వరకు కూడా నైన్త్ భావంలో రాహు ఉండడం వలన తీర్థయాత్రలు చేస్తారు, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. గురు దర్శనం చేసుకుంటారు, ద్వారకా వెళ్ళి శివుడి యొక్క అభిషేకాలు చేసుకోవడం, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో జ్యోతిర్లింగం చూడడము చాలామందికి ఈ నెలలో మీకు అవకాశం ఉంది. అలాగే సౌత్ ఇండియన్ టూర్స్ కూడా మీరు చాలామంది వేయడానికి అవకాశం ఉంది. అంటే ఏంటంటే, యాత్రలు చేయడానికి అవకాశం ఎక్కువ నైన్త్ భావం. అలాగే రాహు నైన్త్ భావంలో ఉంటే మినిస్టర్స్కి అండి, వాళ్ళు అక్కడ నూతనమైన పదవులు రావడానికి అవకాశం ఎక్కువ. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే మిమ్మల్ని నమ్ముకునే వాళ్ళని కూడా మీరు వాళ్ళని ఆదుకొని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. సిమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి, కోల్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆయిల్ గ్యాస్ రంగంలో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ అండ్ ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అభివృద్ధి ఉంటుందండి. నైన్త్ భావం రాహు కదా, రాహు పవర్ ఎక్కువ. రవి కూడా చూస్తున్నాడు కాబట్టి, బుధుడు కూడా చూస్తున్నాడు కాబట్టి 17 తర్వాత నుంచి పవర్ ఎక్కువ వచ్చి మంచిగా విశేషించిన యోగించడానికే ట్రై చేస్తాడు. ఉచ్చలో ఉన్న రాహు కాబట్టి అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. మీరు తల్లిదండ్రులు సేవ చేసుకుంటారు, పీఠాధిపతులు కలవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఈ నెలలో ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాస్తారు కదా, వాళ్ళకు కూడా అండి కష్టపడి చేస్తే ఆడవాళ్ళకి, మగవాళ్ళు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూస్లో కొట్టే సక్సెస్ అయ్యే అవకాశాలు, ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇంకా దశమస్థానానికి వద్దాం. దశమాధిపతి కూడా బుధుడు కూడా మీకు 17వ తారీఖు వరకు ద్వితీయ భావంలో ఉండడము, అలాగే తృతీయ భావంలో కూడా ఉండడం వలన ఫైనాన్షియల్గా సపోర్ట్ అవుతుంది. అంటే సపోర్ట్ చేస్తాడు అంటే మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది, హయ్యర్ పొజిషన్లో ఉండడానికి అవకాశం ఎక్కువ. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కూడా మంచి ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉంది. బుధుడు ఏం చేస్తాడంటే ఫైనాన్స్ ఇస్తాడు, అంటే మీకు ప్రమోషన్స్ రావడము, ఉద్యోగాలు రావడము, అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు రావడము, కష్టపడి చేస్తే మాత్రమే ఇలా రావడానికి అవకాశాలు ఎక్కువ. మీరు కోరుకున్న చోట కూడా బదిలీ రావడానికి అవకాశం ఎక్కువ. మీకు రావాల్సిన సంపదలు కూడా ఎక్కువ వస్తాయి. ఇంకా 11వ భావంకి వస్తే శని దృష్టి వలన కొద్ది జాగ్రత్త కూడా వస్తుంది. అంటే ప్రయాణాలు నీటి గండం చూపిస్తుంది. అంతేకాకుండా మీకు ఫైనాన్షియల్గా లాభాలు అనేవి కొద్దిగా తగ్గించి వస్తాయి. అంటే మీకు విపరీతమైన లాభాలు రావు, వచ్చినా కూడా నెమ్మదిగా మీకు శని ఇచ్చి తీరుతాడు. మీకంటే పెద్దవాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఏది ఏమైనా శని 11వ భావాన్ని చూసినప్పటికీ శని మంచి చేస్తారు తప్ప చెడు చేయడు కాబట్టి మనం మంచిగానే చూద్దాం. అంటే లాభాలు కూడా మంచిగా రావడానికి అవకాశాలు ఎక్కువ అని చెప్పుకుందాం. అంటే 12వ భావం చూద్దాం అండి. 12వ భావం గురుడు కదా, తీర్థయాత్రలు రీచా, అలాగే మీకు శుభకార్యాలు రీచా, అలాగే చాలా చోట్ల ఎంజాయబుల్గా వెళ్తారు కదా, వాటి యాత్రలు రీచా, తర్వాత దైవ దర్శనం రీచా, మీకు ధనం ఖర్చు అవుతుంది. ముఖ్యంగానండి, మీరు ఈ నెలలో పూజించవలసిన దేవుడు కన్యారాశి వాళ్ళకి అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, పార్వతి అమ్మవారు అవ్వచ్చు. పార్వతి అమ్మవారు చేయడం వల్ల అంటే విశేషమైన యోగాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఇది కార్తీక మాసం కదా, కార్తీక మాసంలో శివపార్వతుల కళ్యాణము, లేదా పార్వతీదేవిని ఆరాధించడము శ్రీశైలంలో. ఎందుకంటే శ్రీశైలంలో ఎందుకు చెప్తున్నారంటే, ఆ బ్రహ్మరామమ్మ వారు పవర్ఫుల్ కదండి, అక్కడ శక్తిక్షేత్రం కదా, పీఠ 108 పీఠాల్లో ఒక పీఠం కదా, అందుకని ఆవిడ పవర్ ఎక్కువ. అలాగే శివుడు కూడా పవర్ ఎక్కువ. అంటే నెల మొత్తం కూడా శివాభిషేకాలు చేసుకుంటూ అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఉంటే అద్భుతంగా రాణించి తీరుతారు మీరు. అయితే కార్తీక పౌర్ణమి రోజు చాలామంది దానాలు ఇస్తారు కదా, పౌర్ణమి రోజు గోదానము, భూదానము, సువర్ణదానము, అలాగే నువ్వుల దానం కూడా ఉంటుందండి. ఇవన్నీ ఇవ్వడం వలన సంపూర్ణ ఆయుర్దాయంతో బతికి చివరి కాలంలో అంత అయిపోయిన తర్వాత శివుడిలో ఐక్యం అవుతారని చాలామంది చెప్తున్నారు. శివపురాణంలో కూడా చెప్పబడి ఉంది, కార్తీక పురాణం ఉంది కదా, దాంట్లో చెప్పబడి ఉంది. సో ఈ విధంగా మీరు
అద్భుతంగా రాణించాలని, ఈ నెల మొత్తం కూడా ఆయురు ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి పనిలోనూ ఉద్యోగంలోనూ వ్యాపారాల్లోనూ అనేక రకాలుగా సక్సెస్ అవ్వాలని అవుతారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.